పెట్రోల్ బంకుల యజమానులు దోపిడీ వ్యాపారాలు సాగిస్తూ వినియోగదారునికి నడ్డి వెరుస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో 10 సంవత్సరాలుగా నడుపుతున్న పెట్రోల్ బంక్పై పలు ఫిర్యాదులు వస్తున్నాయి. 100 రూపాయల పెట్రోల్ పోయించుకుంటే కేవలం 80 రూపాయల పెట్రోల్ మాత్రమే రావడం, 1 లీటర్ పెట్రోల్ ధర 121 చూపడంతో వినియోగదారులు భయపడుతున్నారు. వీటిపై ఎన్నిసార్లు దాడులు జరిగినప్పటికీ యాజమాన్యం పద్ధతులు మాత్రం మారడం లేదు. నిత్యం రద్దీగా ఉండే పెట్రోల్ బంక్ నందు కొలతలు తేడాగా ఉండడంతో వినియోగదారులు బంక్ సిబ్బందితో వివాదానికి దిగిన యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం విచారకరం. వినియోగదారుల ఫిర్యాదుపై స్పందించిన ఎస్ఐ సునీల్ కుమార్ పెట్రోల్ బంక్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అది ఎక్కువై తినబడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నేను తర్వాత వాళ్ళు ఇంకొకసారి చెక్ చేస్తాను, రేపైనా చెక్ చేస్తాను. తర్వాత స్టార్ట్ చేశాను చెప్పడం వాళ్ళు పర్మిషన్ ఇస్తే చేస్తానండి. మీరే మాట్లాడతారు.